పేర్ల పేర్ల మీద నిధులు మింగిండు. నీళ్ళ పేరు మీద నిధులు మింగిడు. నియామకాలేమో ఇంట్లో ఇచ్చుకున్నాడు. తెలంగాణ ఆస్తులన్నీ పొతం పట్టిండు. తెలంగాణ ఆస్తులన్నీ పొతం పట్టిండు. నిరుద్యోగ యువతని ఎండబెట్టిండు. తెలంగాణ ఆకాంక్షలన్నింటినీ పొందబెట్టిండు. ఇది కేసీఆర్ గత 7-8 సంవత్సరాల నుంచి ఆయన ప్రభుత్వం ఏడుస్తున్నది. ఇట్లా ఇవాళ అనేక మంది నాయకులు నిరుద్యోగుల విషయం మీద మాట్లాడుతున్నారు. ఇదే యువత, ఇదే నిరుద్యోగ యువత రోడ్డెక్కి ఉస్మానియా యూనివర్సిటీ కాడికి వెళ్ళి మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా రోడ్డెక్కి టీఆర్ఎస్ పార్టీకి అండదండలా ఉండి ఆత్మ బలిదానాలు, వందల మంది యువకులు ఆత్మ బలిదానాలు చేస్తే వాళ్ళ ఆత్మ బలిదానాల మెట్ల మీద నడుచుకుంటూ గద్దెనెక్కి కూర్చుండేయాల కేసీఆర్. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు, వేకెన్సీలు ఉన్నట్టు మనం అన్ని పత్రికల్లో చదువుతున్నాం, న్యూస్ ఛానల్లో చదువుతున్నాం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాటలతోటి గిరే సంవత్సరంలో 50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. కానీ ఏ సంవత్సరంలో చెప్పిండో మర్చిపోతాడు. ఈయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు, నీకు సిగ్గుమానం అన్నది ఉంటే, నువ్వు నిజంగా ఒక రాజకీయ నాయకుడు అయితే, నీకు తెలంగాణ మీద నిజమైన ప్రేమ కనుక ఉంటే, సరే తెలంగాణ కంటే ఇంకా నీ కొడుకు బిడ్డే అల్లుడు ఏమవుతాడు, ఆ సంతోషం నాకు తెలియదు, ఏం సుట్టమవుతాడు, కన్ఫ్యూజన్, పెద్ద కన్ఫ్యూజన్, ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడు, వాళ్ళ మీద ప్రేమ ఎక్కువన్నదే అనుకుందాం, తెలంగాణ కన్నా అనుకుందాం, అట్లనే అనుకుందాం. ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు, ఇచ్చుకొని పోని. మన యువత, తెలంగాణ యువతది చాలా పెద్ద మనసు, చాలా పెద్ద మనసు. కానీ ఈ సిగ్గుమాలినోడు, కేసీఆర్ అనేటోడు ఇంట్లో 5-5 ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. ఏ ముఖంతో జీతాలు తీసుకుంటున్నారా మీరు? ఏ ముఖాలతోటి జీతాలు తీసుకుంటున్నారు? లక్షల రూపాయలు 5 నీ కొడుకేమో ఫ్లైట్ ఎక్కి ఏదో వేరే రాష్ట్రంలోకి వెళ్ళి పోయి ప్రైవేటు జెట్ ఎక్కి ఏ దేశానికి పోతాడు? గత పుడితే నేను దాని మీద టైం వేస్ట్ సోయి పెట్టి కూడా మన మల్లన్న చెప్పాలి, ఉన్నాడా మల్లన్న చెప్తాడు ఏ ఫ్లైట్ ఏడ ఎగిరింది, ఏడ దిగింది అన్ని అడుగుతాడు. పొద్దున్నే మల్లన్న న్యూస్ చూస్తే తెలుస్తుంది. ఆ ఫ్లైట్కి పైసలు ఎక్కడికి వెళ్తున్నాయి? ముఖ్యమంత్రి కంటే సరే సర్కార్ ఖజానాకి వెళ్ళి చెక్కు వాడేస్తారు, ఇస్తారు. 3 లక్షల కోట్ల 4 లక్షల కోట్ల తెలంగాణ అప్పులలో ఉన్నది, అది వేరే విషయం. కొడుకుకి ఫ్లైట్ ఓడిచ్చిండు, ఆ ఫ్లైట్ ఖర్చులు 1 లక్ష రూపాయలు, 1 కోటి రూపాయలు వారంకోసారి విక్తారు ఏడుకోవాడికి, ఓడిచ్చిండు పైసలు. అంటే ఈడు అమ్మితే తిన్నోడే కదా ఇచ్చింది, తిన్నోడే కదా ఇచ్చింది. ఒక చెల్లెలు వచ్చింది నా దగ్గరికి నిన్న, నన్ను ఆపుతారట. భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు ఉరుకులాడిస్తే మండవి వెంకటేశ్వరరావు గారి ఇంటికి పోయి 4 గంటలు కూర్చున్నాడు. గీననాట భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉరుకులాడిస్తున్నారట, ఆపుతారట. ఆ చెల్లెమ్మ వచ్చి, అన్న బండి సంజయ్ అన్న దీక్ష చేస్తున్నాడు మా అందరి కోసం, ఎంఏ ఎకనామిక్స్ చదువుకున్నది నా నియోజకవర్గంలో, ఎంఏ ఎకనామిక్స్ చదువుకొని వచ్చింది నిన్న గణారాం గ్రామానికి వచ్చింది.
సంజయ్ అనే నిరుద్యోగ దీక్ష చేస్తున్నాడంట రేపు మా అందరి కోసము. ఈ కన్నులు కేసీఆర్ కన్నులన్న జానివాక కన్నులు సీస కన్నులు అవి నార్మల్ కన్నులు కావు ప్లాస్టిక్ మనసు మా బాధలు వానికి తెలియదన్న ఇయల మాకు తిండికి పూట పూట ఎట్ల గడుస్తుందో మాకు తెలియదు మా అన్నలు ఆత్మ బలిదానాలు చేసిన వాళ్ళు సరే బతికున్న వాళ్ళు కూడా చదువులు పాడి చేసుకొని సంవత్సరాలు సంవత్సరాలు దాదాపు దశాబ్దం చదువులు పాడి చేసుకొని జీవితాలు పాడి చేసుకొని తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ సాధించడానికి వాళ్ళు రోడెక్కి ఎండనక వాననక ఆకలి జాంతానే అనుకుంటా రోడెక్కి కొట్లాడి అలా తీసుకొస్తే తెలంగాణ వాళ్ళ బతుకులు అయోమయంలో ఉన్నాయి అన్న మాకేం భరోసా లేదు కేసీఆర్ మీద భరోసా లేదు మాకు భరోసా ఉన్నదంటే మీ కాషాయ జెండా మీద ఉన్నదన్న అన్నది ఎలక్షన్లు వాడుకోండి ఎలక్షన్లు లా మనం ఈసారి ఏ జిల్లాకి వైనా కూడా కాషాయం పార్టీ భారతీయ జనతా పార్టీ తప్ప వేరే పార్టీ ముచ్చటనే లేదన్న ఇక వేరే పార్టీలు అంటే ఈ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ పార్టీ తోక తోక పార్టీలు ఉన్నాయి ఓకే రూలింగ్ పార్టీ ఏమో ముక్కు పార్టీ ఇక వేరే పార్టీ తోక పార్టీ వాళ్ళకి మనకి ఫరక్ ఏం చెప్పాలా అన్న మా పార్టీల కార్యకర్తలు ఉంటారు కార్యకర్తలు నడుపుతారు మా పార్టీ వాళ్ళ పార్టీల ఫాలోవర్లు ఉంటారు ఫాలోవర్లు నాయకుడు ఎటు పోతే అటు పోతా ఉంటారు వాళ్ళ నాయకుడిని ఒకటి చూసిన ఈ మధ్య ఓ పెళ్ళిలు వచ్చిండు ఇట్లా పోతుంటాడు వెనుక 78 మంది నడుస్తూనా ఉంటారు పురి అమ్మ ఎడుకెళ్ళి వచ్చిర్రా అనుకుంటా మళ్ళా పోయేటప్పుడు చూసిన అదే 78 మంది ఆయన వెనుక 4-5 కార్లు ఉంటాయి ఆ కార్లలో ఎక్కి పీకిర్రు మళ్ళీ వేరే పెళ్ళి మళ్ళీ అదే 78 మంది వస్తారు బండి సంజయ్ అన్నను రాజేందర్ అన్నను నేను పోతే ప్రతి పెళ్లిలో 100 మంది అక్కడనే దొరుకుతారు మా కార్యకర్త ఫాలోవర్ అనేటోడు తోక లెక్క తిరుగుతా ఉంటాడు కార్యకర్త అనేటోడు కాషాయ జెండా కింద హిందుత్వ అజెండా కింద పనిచేస్తాడు ఈ కార్యకర్తలు అందరూ చాలా మందిలా ఇలా నిరుద్యోగులు కూడా ఉన్నారు వాళ్ళు వీళ్ళందరూ కూడా పార్టీలు పక్కకు పెట్టి ఉన్నారు వీళ్ళకి పార్టీలు ప్రజా శ్రేయస్సు అన్నిటికంటే మేలు వీళ్ళకి అన్ని పక్కకు పెట్టి పార్టీలు అన్ని పక్కకు పెట్టి ఇలా తెలంగాణ సాధించినాక ఇక వాళ్ళందరూ ఇవాళ ఎంత నిరాశకి గురైనారంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తేనే మనకి న్యాయం జరుగుతుంది లేకపోతే జరగదు నేను బండి సంజయ్ గారిని నిరుద్యోగుల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ భవిష్యత్తు ఉజ్వలంగా ఉన్నది 2023 తర్వాత అన్న భరోసా వాళ్ళకి కల్పిస్తున్నందుకు ఆయనకి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ప్రతి నిరుద్యోగ యువత ఇలా ఉద్యోగం వచ్చిన వాళ్ళు కూర్చున్నారేం లేరు
ఏదో కొత్త సిస్టమ్ పెట్టినట ఎవడు ఎటు ట్రాన్స్ఫర్ అవుతున్నా నెత్తులు వాళ్ళ కొట్టుకుంటారు. రైతులు మోసపోయిండ్రు, మహిళలు మోసపోయిండ్రు. నిన్న గన్నారం గ్రామంలో నేను పోతుంటే నాకు అడ్డం వచ్చిండ్రు. ఏముండదండి, 20-30 మంది ఉంటారు తాగుబోతులు, ఆ గులాబీ కండ వేసుకుంటారు, ఓ అనుకుంటారు, కారు మొదలుకుంటారు. పోలీసు వాడు ఎగ్గి బయటపడేసి, పోలీసు వాళ్ళు కూడా మనకు వ్యతిరేకం లేరన్న, పోలీసు వాళ్ళు కూడా అలా డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, సైడ్లకు వచ్చి అమ్మ నా బుతులు తిడుతురు కేసీఆర్ అమ్మొట్టు, అమ్మ నా బుతులు తిడుతురు. వాళ్ళు కూడా ఓలో ఒకళ్ళు కొందరు ఇద్దరు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు, 4 ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారేమో కానీ చెంచాగిరి చేసుకుంటా. ఏ ఎస్ఐ, ఏ సిఐ, ఏ కానిస్టేబుల్ ఎవరు కూడా కేసీఆర్ అనేటోడిని, నేను చెప్తున్నా కదా ఎలక్షన్ 4 రోజులు 2 నెలలు ఉండని అందరు ప్లేట్ పిరాయిస్తారు. ఆ లీక్కుంటే బయటపడేసుడు, మన కార్యకర్తలు వాళ్ళకి మంచిగా తోమి ఇంటికి పంపుడు. ఇది జరిగింది నిన్న గన్నారం. ఈ కార్యకర్తల కోసం నేను బండి సంజయ్ గారిని కూడా ఆయన ప్రసంగం కంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, మన నిజామాబాద్ పార్లమెంట్లో జంబుక హరీష్ అని ఒక బూత్ స్థాయి కార్యకర్త, ఆయన రోడ్డు ప్రమాదంలో ఇటీవల మరణించడం జరిగింది, ఓ నెల అయినట్టుంది. అమిత్ షా గారు సెప్టెంబర్ 17 నిర్మల్గా వచ్చినప్పుడు బూత్ స్థాయి కార్యకర్తల సంక్షేమ నిధి ఏదో అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ నుంచి ఏదైతే పెట్టుకున్నామో దాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. అమిత్ షా గారు అందులో కార్యకర్తలకి ఎంత చేసినా, మేము ఎంత చేసినా తక్కువనే కాబట్టి వాళ్ళ కుటుంబం 11 నెలల పాప ఉన్నది కాబట్టి వాళ్ళకి అలా అండదండగా మనం నిలబడాలని ఏదైతే నిధి ప్రారంభం చేసినామో దాని ద్వారా 1.5 లక్షల రూపాయల చెక్కు సంజయ్ గారిని, హరీష్ భార్యకి, శ్రీమతి రజిత గారికి అందజేయాల్సిందిగా కోరుకుంటూ, ఆల్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఆఫ్ తెలంగాణ, వీఆర్ విత్ యూ, భారతీయ జనతా పార్టీ ఈజ్ విత్ యూ, వీ విల్ కమ్ టు పవర్ కమ్ వాట్ మే ఇన్ 2023, వీ విల్ స్టాండ్ బై యూ, యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్. దయచేసి ఏ కూడా నిరాశ పడాల్సిన అవసరం లేదు. బండి సంజయ్ గారి నాయకత్వంలో భరోసా పెట్టుకోండి. 2023 తర్వాత మీకు ఉజ్వల భవిష్యత్తు ఉన్నదని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి.